బ్లాక్ మార్కెట్ బాగా పెరిగిపోయింది దీనివల్ల ఈ రేట్లు ఇప్పుడు మళ్ళీ పెంచడం వల్ల ఇవాల ఏ థియేటర్ దగ్గరికి వెళ్ళినా ఒక సాధారణ ప్రేక్షకుడు సినిమా చూడాలనుకుంటే మినిమం 1000 రూపాయలు చెప్తున్నారు టికెట్ రే పొద్దున 5:30 గంటలకు సాయిరాం థియేటర్ లో షో ఉందంట 1000 రూపాయలు 1500 2000 అదే మన మల్టీప్లెక్స్ లో చూడాలంటే కాంబో లేకుండా టికెట్లు అమ్మట్లేదు క్యాపిటల్ సినిమా టికెట్ 1800 రూపాయలు అమ్ముతున్నారు మరి మొన్నటి దాకా ఉన్న పేదరికం ఇప్పుడు డబ్బులు ఉన్న ధనికులుగా అయిపోయారా మరి ప్రేక్షకులు మరి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి ఇప్పుడు సినిమా టికెట్లు అంటే అందరికీ అందుబాటులో ఉండాలన్నారు ఇక్కడ దీంట్లో కూడా మళ్ళీ రాజకీయం ఒక సాధారణ ప్రేక్షకుడు వచ్చి ఒక ఫస్ట్ డే టికెట్ దొరుకుతుంది అంటే దొరకదు లైన్ లో పొద్దు నుంచి సాయంత్రం వరకు థియేటర్ దగ్గర నుంచి ఒక టికెట్ కౌంటర్ లో అమ్మడు మరి ఇప్పుడు ఆ రెవెన్యూ ఆఫీసర్లు ఆ ఎంఆర్ఓలు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఏమో అప్పుడు ఏమో ఫోన్ నంబర్లతో సహా ఇచ్చారు భీమ్లా నాయక్కి ఇప్పుడు ఒక్కళ్ళది కూడా ఫోన్ నంబర్ లేరు ఒక్కళ్ళు లేరు అది పరిస్థితి ఎక్కడా లేదు మీరు ఈ రోడ్డు పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం ఈ రోడ్లో అలంకార దగ్గర నుంచి మొదలుకొని అటు మిరాజ్ థియేటర్ వరకు ఎక్కడ తిరిగినా ఎవడో స్లైనాక్స్లో అయితే కనీసం గేట్ బయట నుంచి లోపలికి కూడా రాని ఇట్లా బయటికి తోసేస్తున్నారు వాళ్ళు అది గేట్లు వేసుకొని కూర్చున్నారు ఎవరికి వెళ్ళలేదండి ఇప్పుడు లోపల ఏదైనా టికెట్ కొనుక్కొని వెళ్తే ఆ షో వరకు పంపిస్తారంట మిగతా వాళ్ళు ఇంకెవరిని లోపలికి పంపిరు ఎందుకంటే మొన్నేమో భీమ్లా నాయక్ సినిమా డబ్బులు పోలీసులు ఉన్నారు సిఆర్ బలగాలు ఉన్నాయి ఎంఆర్ఓలు విఆర్ఓలు ఉన్నారు ఆ రోజు టికెట్ రేట్లు పెంచలేదు అక్కడ పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్ కాబట్టి ఇలాంటి రూల్స్ అన్ని వర్తిస్తాయి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేపాటికి మళ్ళీ బేస్ మారిపోయింది కదా ఇప్పుడు రాజమౌళి ఆయన దానయ్య వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ పర్సనల్గా కలిశారు మరి ఏం ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఏమో తెలియదు మళ్ళీ వాళ్ళే చెప్పారు పేదవాడికి అందుబాటులో ఉండాలని మరి ఆ పేదవాళ్ళు ఇప్పుడు ధనికులు అయిపోయారా మరి ఒక టికెట్టు దగ్గర దగ్గరికి ఇప్పుడు రెక్లైనర్ టికెట్టు మల్టీప్లెక్స్లో 400 రూపాయల దాకా ఉంది 20-25 రూపాయలు తక్కువ మామూలు టికెట్టు 300 రూపాయల దాకా ఉంది మరి దానికి ఎవడేం సమాధానం చెప్తాడు కొడాలి నాని ఆ పేరుని నాని వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళని ఇప్పించమనండి పోనీ టికెట్లు జనాలకి చేసే దమ్ము ఉండదు వాళ్ళకి అది పవన్ కళ్యాణ్కి ఒక రూలు మిగతా వాళ్ళకి ఒక రూలు మళ్ళీ రేపు ఇంకో సినిమా ఏదైనా ఆచార్యనో లేకపోతే ఇంకోటి ఏవో సినిమాలు వచ్చేపాటికి ఈ రూల్స్ ఏ ఉండవు ఇవన్నీ పోతాయి మళ్ళీ అది మళ్ళీ వాళ్ళకి ఏంటంటే 5 షోలు ఇస్తారు టికెట్ రేటు మళ్ళీ పేదవాడికి సినిమా అందుబాటులో ఉండాలంటారు అది ఒక్కో సినిమాకి ఒక్కో రూలు మా ప్రతి దాని మీద మాట తప్పటమే అది మొన్న మొన్నటి వరకు కూడా పేరు కానీ ఒక మాట చెప్తూ ఉన్నారు ఎవరికైనా ఒకటే రేటు ఒకటే ఉంటుంది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మరి ఏమి లోపకారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు మరి వాళ్ళిద్దరూ పర్సనల్గా వచ్చి కలిసి ఇప్పుడు బెనిఫిట్ షోలతో సహా పర్మిషన్లు ఇచ్చారంటే మరి దాని యొక్క ఉద్దేశం ఏంటి అది వాళ్ళే చెప్పాలి ఆ అంతర్గత భేటీలు అనేవి వాళ్ళే బయటపెట్టాలి మామూలుగా మిగతా సినిమాలు ఎలా ఉన్నాయి ఇది రాజమౌళి సినిమా ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూడాలనుకుంటారు ఇప్పుడు కదా అసలు టికెట్ రేట్ తగ్గిస్తే అందరూ చూసేది అవును ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గించాలి టికెట్లు ఎవరికి వెళ్ళినా అసలు కౌంటర్లో అమ్ముతున్నారేమో మీరు ఇక్కడ నుంచో 24 గంటలు లైవ్ పెట్టండి మీరు ఈ వీడియోలు అన్నీ మీరు ప్రభుత్వానికి 24 అవర్స్ అన్ని ఛానల్స్లో వాళ్ళ న్యూస్ ఛానల్స్ అన్నీ వచ్చి లైవ్ ఇవ్వమనండి కౌంటర్లో ఒక్క టికెట్ ఎవరికి ఎవడు అమ్మడు ఆ టికెట్లన్నీ ఎవరికి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ తీసుకునేది వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు ఈ లోకల్లో ఉన్న పోలీసులు ఎంఆర్ఓలు రెవెన్యూ ఆఫీసర్లు మొత్తం వీళ్ళే కదా టికెట్లు తీసుకుంటుంది జనానికి ఎక్కడొస్తుంది వాళ్ళందరికీ అయిపోయాక మిగిలినవి బ్లాక్ టికెట్లు థియేటర్ వాళ్ళే అమ్మిస్తున్నారో లేకపోతే ఎవరు అమ్మిస్తున్నారో తెలియదు టికెట్ 800 ఇప్పుడు క్యాపిటల్ సినిమాస్లో కావాలంటే అది మరి టికెట్ అదే వాళ్ళంతా ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ ఇప్పుడు రూల్స్ ఏవి కూడా ఈ సినిమాలకి ఏవి వర్తించవు అనమాట దీంట్లో ఎంత దండుకుంటే అంత దండుకుంటాం వాళ్ళకు కూడా వాటాలు వెళ్తాయేమో వాళ్ళ రహస్య భేటీ వెనకాల కారణం అదే అయి ఉండొచ్చు వాళ్ళ ఎజెండా ప్రేక్షకుడు చూసే అవకాశం లేదంటారు సామాన్య ప్రేక్షకుడు చూసే అవకాశం లేనే లేదు అందులో 100% దాంట్లో గ్యారంటీ దాంట్లో ఏమీ డౌట్ ఏమి అవసరం లేదు మీరు చూడండి ఇప్పుడు ఈ కౌంటర్లో మీరు టికెట్ ఇస్తారేమో సాయంత్రం దాకా నించొని మీరు ఇక్కడే లైవ్ పెట్టండి ఏ ఒక్కడైనా కౌంటర్లో టికెట్ ఎవడైనా అన్నపూర్ణ శకుంతల అప్సర స్వర్ణ ప్రతి థియేటర్లో ఇదే సినిమా ఏ థియేటర్ దగ్గర ఒక్క టికెట్ అన్న కౌంటర్లో అమ్ముతున్నారేమో చూడండి అది అంత ఇదిగా బ్లాక్ మార్కెట్ని అంత ఇదిగా ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే థియేటర్లో టికెట్లు కనీసం 400 సీటింగ్ ఉంటే అందులో కనీసం 200-300 టికెట్లు
కౌంటర్లో అమ్మించమనండి. అది ఇక్కడ ఆన్లైన్లో ఉండవు. థియేటర్ దగ్గరికి వస్తే ఆడు రానివాడు. మొత్తం బ్లాక్ మార్కెట్ ఇది. ఇదంతా ఏంటంటే అంతే మొత్తం అంతా కూడా వీళ్ళంతా ఒకటి ఒకటైపోయి వాళ్ళు వాళ్ళు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళు వాళ్ళు కలిసి ఈ కలెక్షన్లు పంచుకుంటారు. అంతకు మించి ఇంకేమీ లేదు. ఉండదు, 100% ఉండదు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమా ఏముంది, ఆచార్య ఉంది ఏప్రిల్ నెలలో. మీరే చూడండి, F3 అంటే దానికి ఏమి ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు అనుకోండి. ఆచార్యకి మాత్రం టికెట్ రేట్లు పెంచరు, 5 షోలు పర్మిషన్ ఇస్తాం అంటారు. అదే జరుగుతుంది చూడండి మీరు. ఈ రకంగా ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు గతంలో తగ్గిస్తామని చెప్పేసి ఇప్పుడు ఈ సినిమాకి ముఖ్యంగా ఈ 666 సినిమా ఏదైతే ఉందో దీనికి అదనంగా రేట్లు పెంచుతాం అనేది అంటటువంటిది ఏదైతే ఉందో ప్రజల్ని ఈరోజు వినోదానికి దూరం చేయడమే అనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక కుటుంబాలు పని ఒత్తిడి వల్ల అనేక ఇబ్బందులకు గురై ఈరోజు కుటుంబంతో కలిసి 3 గంటల సేపు ఆహ్లాదంగా సినిమా చూసి రావాలి అనేసి పిల్లలతో కుటుంబంతో కలిసి సినిమా చూసి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు సినిమా థియేటర్లకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రకంగా రేట్లు పెంచడంతో అదనపు భారం పడిపోయి ఈరోజు 4 కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ మీద అదనపు భారం పడిపోయి సినిమాని ఈరోజు ఆ వినోదాన్ని కూడా దూరం చేసేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం ఉంది. ఇది సరైనది కాదు అనేసి మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఇది ప్రజల మీద భారం మోపడమే అండి. ఎందుకంటే రాజమౌళి గారు 300 కోట్లు పెట్టారనో ఇంకో ఎన్ని కోట్లు పెట్టారు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వచ్చి రేట్లు పెంచమనడం అనేది ఇది సమంజసం కాదు. ఎందుకంటే చిన్న సినిమాలు కూడా ఈరోజు వస్తున్నాయి కానీ వాళ్ళకి ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా ఈరోజు చిన్న సినిమాలు థియేటర్లకి అసలు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద పెద్ద హీరోలు నటిస్తున్నారనో పెద్ద పెద్ద డైరెక్టర్లు కోట్లు ఖర్చు పెట్టి ఎవరికి చెప్పి ఈరోజు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు, ప్రభుత్వానికి ఏమైనా చెప్పి ఖర్చు పెట్టారా, లేకుంటే ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టి మేము ఈ సినిమా రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ మాకు రేట్లు పెంచాలి అనేటటువంటి ప్రభుత్వం దగ్గర ఎటువంటి అష్యూరెన్స్ ఏమన్నా తీసుకొని వీళ్ళు సినిమాలు నిర్మించారా అనేసి మేము ఈ రాజమౌళి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా అడగదలుచుకున్నాం. ఎందుకంటే సినిమాలు అనేటిది వినోదం కోసం, ఈరోజు ఒక వినోదాన్ని ఆస్వాదించడం కోసం ప్రజలు సినిమాల్ని ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అటువంటివి కూడా ఈరోజు ప్రజలకి దూరం చేసేటటువంటి విధంగా ఈరోజు ఎవరో కోట్లు ఖర్చు పెట్టారనేసి వాళ్ళకి కోట్లు మళ్ళీ అదనపు డబ్బులు రాబట్టుకోవడం కోసం ఈ రకంగా సినిమాని వాళ్ళ ప్రమోషన్ల కోసం కూడా ఈరోజు కోట్లు ఖర్చు పెడుతున్నట్టు 600 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను సోషల్ మీడియాలో టీవీలలో చూసాం ఈ సినిమా కోసం హీరో డైరెక్టర్ గారు ఇతర పంజాబు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి దేవుడు గుళ్ళు తిరగడం కానివ్వండి ఇలాంటివి చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఈ ప్రజలకి వాళ్ళు సినిమా తీశారు, ప్రజలు చూడాలా లేదా అనేది ఆ వినోదాన్ని పొందడం కోసం ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేకాని వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి మళ్ళీ కోట్లు సంపాదించుకోవడం కోసం రేట్లు పెంచడం అనేది సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించి ప్రజలకి వినోదాన్ని దూరం చేసేటటువంటి ఈ రేట్ల పెంపు ఏదైతే ఉందో ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలనేసి సామాన్య ఒక ప్రేక్షకురాలుగా కోరుకుంటున్నాను. ఎలా చూస్తారంటే మన దాకా సినిమా టికెట్లు 5 రూపాయలు, లాల్ టికెట్ 5 రూపాయలు అన్నారు, 20-30 అన్నారు. కానీ ఇప్పుడు త్రిబులర్ సినిమాకి ఒకేసారి 250 చేస్తారు, మళ్ళీ 75 రూపాయలు 10 రోజులు పెంచుకోవచ్చు అని చెప్పారు. అంటే సగటు సినిమా అభిమాని ఏం చెప్తారు? మొన్నటి వారికి ఈ సినిమా మొన్న మహేష్ గారి సినిమాకి రేట్లు తక్కువ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ సినిమా రేట్లు తక్కువ ఉన్నాయి. ఇదే రేట్లు ఎక్కువ పెట్టి మళ్ళీ సినిమా చూడాలంటే ఎలా చూస్తా ఉన్నాం, మానాటి పేదలు ఎలా చూస్తాం చెప్పండి. మీరే ఏదైనా ఏదో చేసి ఆ డేట్లు అదే రేట్లు ఉంచితే బాగానే ఉంటుంది కదన్నా. అంతకంటే మీరు రేట్లు పెంచేసుకుంటుంటే మేం చేయాలి, మానాటి పేదలు ఎలా చూస్తే చెప్పండి, మీరే చెప్పండి. మరి అంతకంటే మేమేం చేయలేం కదా, అదే మా ప్లాన్స్ కాబట్టి మేము చూద్దాం అనుకుంటాను. ఏదైనా ఎక్కడైనా కొండం అనుకున్నా ఆ డబ్బులు పెట్టుకోండి, మా కూలే 350 రూపాయలు. మా కూలి డబ్బులు పెట్టుకుని వెళ్ళి మేమే కొనాలనుకుంటాం, మేము ఎక్కడి నుంచి కొంటామన్నా, ఇంటికే వస్తాము, మేమే సినిమా చూస్తాం. దాని గురించి మేము ఏదైనా మీకు చెప్పాలనుకుంటున్నాం, ఏదైనా అదే రేట్ తగ్గిస్తే సినిమా చూడవచ్చు అనుకుంటాను. మన దాకా పేదవాళ్ళు మీలాంటి వాళ్ళ కోసం 5 రూపాయలు చేసామని చెప్పింది గవర్నమెంట్, మళ్ళీ ఇప్పుడు సడన్గా పెంచేసింది. మరి సడన్గా పెంచారంటే వాళ్ళు ఏమి పెంచేసుకుంటారో మాకేం తెలుసన్నా, దేని పెంచుతుంటే తెలియట్లేదు, దేని పెంచేస్తుంటే తెలియట్లేదు. సడన్గా రేట్లు తగ్గాయంటుంది, సడన్గా రేట్లు పెంచేసారంటుంది. మన పవన్ కళ్యాణ్ మీడియానికి సినిమా రేట్లు తగ్గాయి, బాగా చూసాం.
ఎన్టీఆర్ ఇద్దరిది చూద్దాం అనుకుంటాడికి రేట్ పెంచేశారు ఒక టికెట్ వచ్చి 170 రూపాయలు మేము ఎలా చూడగలమనా మరి అది ఆన్లైన్ అంటారు మా ఫ్యామిలీతో చూడాలంటే మేము 5000 అడిగేలాలనా అంతకంటే ఇంకేం లేదు 5000 అడిగిన వెళ్తేనే చూడగలం అంతకంటే ఇంకేం చూడలేము सायंकाल आर गंटल मेरे इतार आ डबूल को गवर्नमेंट यूजुअल रेटको मन रेटक याब रूपये सिंह चूसी वीडियो रेटको नटापड़ी सिम डेको चूड़ा थिटर चूसे पैस्थित बाने चूसाना मैं इंटर पवन कल्याण सिम चूसान मैं महेश भाई सिम चूसा बना रेट बहुत वीलिए पेपैसी पेपर सिम चूसान बना रेट बनाई चूसी वा इपड़े विलेज की टेट को रेट पेर मेरे रेट मेरे तग्गे अर्थम आवना Vamos. अर्थम एम